చూస్తూ ఉంటే బ్రేక్ లేకుండా బ్రేకింగ్ న్యూస్ వస్తూనే ఉంటాయి. మరి ఇప్పుడు మీరు ఏ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నారు? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అనిస్టి. వెల్కమ్ టు హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్ ఈ ఒక్క స్టేజ్ కి సంబంధించింది కాదు, ఇది రాష్ట్రం మొత్తం ఒక పెద్ద హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్ వల్ల ఇది ఒక వస్తువు లేకపోతే మరేదో కాదు, ఒక పెద్ద సమస్య. ఈ సమస్య వల్ల ఎక్కడ పడితే అక్కడ రైలు రోకోలు, బస్సులు దగ్ధం చేయడం, రాస్తా రోకోలు, ఎన్నో ఎన్నో అక్రమ కాండలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. ఇంతకీ దేని వల్ల, ఎవరికోసం, ఏంటా సమస్య, ఏంటా కారణం అనే ఇత్యాది ఆసక్తికర అంశాలతో మీ ముందుకు వచ్చాం. అంతేందుకు మన రాష్ట్రంలో విజయవాడలో జరిగిన ఒక సంఘటన కళ్ళకు కట్టినట్లు మీకు చూపించడానికి మా ప్రయత్నం చేస్తాం. హాట్ టాపిక్ డోంట్ గో అవే, బీబీతాస్ విజయవాడ. సీఎం గారింట్లో దొంగతనం చేసిన 20 కోట్లు ఎక్కడ పెట్టావు? పిఎం గారింటి షిఫ్ట్ చేశాను సార్. అవునా? మరి పిఎం గారింట్లో దొంగిలించిన 7 వారాలకల ఏం చేసావు? అది 2 వారాల ముందు అమ్మేశాను సార్. ఓ, అదేం చేసావు? ఏ సార్? అది ఏది? అది రా, నేను చెప్పాను సార్. చెప్పు, ఎక్కడ పెట్టావు? నేను చెప్పలేను సార్. ఎక్కడ పెట్టావు? నేను చెప్పను సార్. చెప్పేస్తా, చెప్పమదే. కాబట్టి నేను చంపేయండి సార్, నా ప్రాణాలు పోయాడు, నేను చెప్పలేను సార్. ఊరికే అన్నారు. ఎక్కడ పెట్టావు చెప్పరా రే. నేను చెప్పలేను. ఎక్కడ పెట్టావు? ఇది ఈడు ఇవ్వరనిది ఏంటి, ఈడు చెప్పరనిది ఏంటి, ఈడు చెప్పమంది ఏంటి, అసలు దేని గురించి ఈ సమస్య ఏంటి అనేది ఇత్యాది కార్యక్రమాలు, ఇత్యాది సమస్యల మీద మనం ఇంకా మాట్లాడుకుందాం. ఇంకో సమస్య గురించి మాట్లాడాలంటే అంతెందుకు, మన హైదరాబాద్ లో జరిగిన సంఘటన తెలుసుకుందాం. ఈలోపు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డోంట్ గో అవే, బీబీతాస్ హైదరాబాద్ లో జరిగిన సంఘటన మీకు కళ్ళ కన్నడి చూపిస్తాం. హైదరాబాద్. ఏ, ఆగో ఆగో, ఎక్కడ కూర్చున్నావు? ఆగో, తీ అది అది ఏంటి? అదే ఏంది అడుగుతున్నావు? ఏ పైసలు నా దగ్గర మస్తున్నాయి, పైసలు ఎవరికి కావాలి? అది అది. ఐఎమ్ సారీ. నేనేం ఆడ పోరుని అనుకుంటున్నా, నగలిస్తున్న చేతికి. అది 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 కావాలి. ఏది? అది అది నేను ఇవ్వలేను. అది ఇవ్వలేమంటే ఎట్లయితుంది? బక్కగున్నాను అనుకుంటున్నా, సక్క వైపు పంపిస్తా. అది కావాలి. ఇందుకి ఈ అమ్మాయి ఏమి ఇవ్వలేనంటుంది, ఈడు అదే కావాలని దేని గురించి అడుగుతున్నాడు. ఇత్యాది అంశాన్ని తెలుసుకోవాలంటే నేను సెంటర్ కి రావాలి. ఓకే, నౌ ఇప్పుడు చూద్దాం. దీనివల్ల మన రాష్ట్రంలో ఎన్నో కుంభకోణాలు, ఎన్నో రకాల విధ్వంసకాండలు జరుగుతున్నాయి, ఇప్పుడే చెప్పాను. మరి ఇదంతా దేనికోసం, వీళ్ళు దేనికోసం చేస్తున్నారు అనేది ఇప్పుడు చెప్తాను. అదేంటో చెప్పండి. ప్లే. మాకు ఒక ఉల్లిపాయ వల్ల ఎన్ని రకాల విధ్వంస కాండలు జరుగుతున్నాయో, ఒక అమ్మాయికో, ఒక దొంగడుకో, ఒక పోలీస్కో, ఒక దొంగకో జరిగిన సంఘటన కాదు ఇది. ఏవత్ మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రతి ఇంట్లో సమస్య. ఇంతకీ ఉల్లి ఎందు ఇంత ఘాట్ అయింది అనేది తెలుసుకోవాలంటే లెట్ అస్ వెల్కమ్ అవర్ ఉల్లిపాయ ద ఆనియన్. ప్లీజ్ వెల్కమ్, పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఎవ్రీవన్. ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ కాదు, ఈ ఇంటర్వ్యూ. మీ మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. చెప్పండి. ఇంతకీ ఇంత రేట్ ఎందుకు అయ్యారు, అసలు దీనికి కారణాలు ఏంటి, ఇంతకీ మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. పెద్దగా ఏం లేవండి, మాకు చాలా కామన్ డిమాండ్స్ ఉన్నాయి, చాలా ఈజీ డిమాండ్స్. ఒక పెద్ద హీరోతో మా పేరుతో ఉల్లిపాయ్ అనే సినిమా తీయాలి, అది కూడా రాజమౌళి గారు డైరెక్షన్ చేయాలి. ఏమంటే ఏక తీసినప్పుడు చూడలేదా, హిట్ కొట్టలేదా? అలాగే మాకు ఉల్లిపాయ్ అనే సినిమా తీయాలి. ఇంకా
రాఘవేంద్ర గారు నెక్స్ట్ సినిమాలోని హీరోయిన్ బొడ్డు మీద పళ్ళు ఉపయోగించకుండా ఉల్లిపాయ ఉపయోగించాలి. ఉల్లిపాయతో కొడితే తగులుతుందండి. అదే కదా మాకు కాదు, మాకు ఫీలింగ్స్ ఉండవా? ఫ్రూట్స్ కల్లా ఫీలింగ్స్ ఉండేవి. సరే ఇంకా ఇంకా కావాలంటే ఇప్పుడు మన రవితేజ గారి సినిమా ఏంటండి వచ్చింది? మిరపకాయ. దాని తర్వాత మన ప్రభాస్ గారి సినిమా ఏంటి వచ్చింది? మిర్చి. ఓకే, వీళ్ళిద్దరిని పెట్టి ఒక కొత్త సినిమాలోని అల్లం వెల్లుల్లి కాకుండా ఉల్లి వెల్లుల్లి తీయండి. సరే ఇవన్నీ తీసిన తర్వాత మీరు రేట్ ఏమైనా తగ్గిస్తారా? 20 రూపాయలు తగ్గిస్తా. ఇంకా తగ్గించాలంటే? ఇంకా తగ్గించాలంటే ఒక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అందరికి ఒక విష్ ఉందండి. ఓకే, ఇందుకే ఒక పని చేద్దాం అంటే మొన్న రోజా గారు డాన్స్ ప్రోగ్రామ్ కి జడ్జిగా వెళ్ళారు. అవును, గెస్ట్ గా వెళ్ళారు. అక్కడ ఆవిడ రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఉల్లిపాయలు అడిగిందండి. 10 కిలోలు ఉల్లిపాయలు పంపించాలండి ఆవిడ ఇంటికి. తప్పకుండా పంపిద్దాం. పంపిద్దాం. అలాగే ఇప్పుడు ఇంకా నేను ఒక సాధారణ సామాన్యుడికి కూడా ఉల్లిపాయ దొరకాలంటే మీరు ఏం చేయాలంటే, నాగబాబు గారు రోజా గారు 10 మార్కులు బోర్డులు ఎత్తారు. వాళ్ళ 10 మార్కులు బోర్డులు ఎత్తితేనే నేను తగ్గిస్తాను. రోజా గారు, నాగబాబు గారు, సామాన్య పౌరుడు ప్రతి ఇంట్లో ఉల్లిపాయ తినాలంటే మీ 10 మార్కుల బోర్డు మీద ఆధారపడింది. ఆగండి, వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. లాస్ట్ పంచ్ మా దగ్గర లేనప్పుడు ఇలా బంచులో రావడం మా అలవాటు. రష్మి స్కిట్ అయిపోయింది, వచ్చి ముందు కోసేటప్పుడు ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు కొనేటప్పుడు ఏడవలసిన పరిస్థితి. అది నిజమే. సీరియస్ టాపిక్ ని ఫుల్ గా కామెడీగా తీసుకెళ్లిపోయారు. అందరు కూడా చాలా సూపర్ గా చేశారు. మరి ఇంత మంది దగ్గర ఇంత చక్కగా చేయించింది సుడిగాలి సుధీర్ గారు. సుడిగాలి. లాస్ట్ ఎపిసోడ్ లో చేసిన రచ్చక మామూలు కాదు మేడం. బయట ఏమంటుందని చెప్పని అన్నారు మేడం. ఏం చెప్తాను ఏమంటుందంటే, ఏ సోదిగాడి సుధీర్ సుడిగాలికి మార్క్స్ అంట. అదే ఇప్పుడు నీకోసం కష్టపడి నేర్చుకోవచ్చు చెప్పింది. సో ఒక చక్కటి మెసేజ్ ని ఒక ఎంటర్టైన్మెంట్ స్టైల్లో మంచి మీ సపోర్ట్ బ్యాక్ బోన్ దీనితో అందరితో చాలా చక్కగా చేసేస్తుంది. ఎక్కడ చూస్తాడు, అడు చూసి మాట్లాడతాడు, మళ్ళీ గబుక్కుని కెమెరా చూస్తాడు. బట్ కరెంట్ టాపిక్ ఇది మాత్రం రైట్. అది ఎందుకంటే ఉల్లిపాయల వల్ల గవర్నమెంట్లు ఊడిపోయింది. అపోజిషన్ వాళ్ళకి మంచి ఆయుధం ఉల్లిపాయ రేట్ పెరిగిందంటే ఏదో ఒక అలాగే చాలా గవర్నమెంట్లు కూలిపోయిన సందర్భాలు మంచి బర్నింగ్ ఇష్యూని ఎంటర్టైన్మెంట్ వేలో చేశారు. చాలా బాగుంది. ఓకే సుడిగాలి సుధీర్ అండ్ టీమ్, ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ టైం. థాంక్యూ సో మచ్. సుడిగాలి సుధీర్ అంటున్నాను.